ప్రియులారా, ఈ యొక్క ఆరాధనకు మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మనం అందరం లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడైన గొప్ప దేవ, గడిచిన కాలమంతయు మమ్మను సంరక్షించి కాచి కాపాడని కృపలు భద్రపరిచి నీ పరిశుద్ధ సన్నిధికి మేము తోడుకుని వచ్చిన విధానం కొరకే నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ప్రభువా, పరిశుద్ధ సమాజముగా నీ సన్నిధిలో చేరి నిన్ను ఆరాధించబోతుండగా ప్రభువా, పాటలు పాడుచున్న వారిని వారి స్వరములు ముట్టి అభిషేకించండి, వాయిద్యములు వాయించిన వారిని కూడా మీరు అభిషేకించమని ప్రార్థిస్తున్నాం. ఆరాధిస్తుండగా తండ్రి, కేవలం నీవే మహిమ పొందమని ఆశీర్వదించమని, నీ ప్రసన్నతను కృంభరించమని ప్రార్థిస్తున్నాం. మీ దాసుని సిలువ మాటను మరుగు చేసి పరిశుద్ధాత్మ చేత అభిషేకించి నీవు మాట్లాడినటువంటి సందేశము ద్వారా మా అందరితో మీరు మాట్లాడి జరగవలసిన ఆరాధన కార్యక్రమం అంతటి ద్వారా కేవలం మీరే మహిమ పొందమని యేసు క్రీస్తు నామమున వేడుకొని ప్రార్థించుచున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. మనం అందరం కలిసి ప్రభువును ఘనపరుచుకుందాం. దేవా దృష్టించు మా దేశం, ఈ కీర్తన కలిసి పాడుతూ ప్రభువును ఘనపరుచుకుందాం. మనమందరం కలిసి ఏకీభవించి చప్పట్లు కొడుతూ మనమందరం కలిసి ప్రభువును ఘనపరుచుకుందాం. మన దేశం కోసం మనం ప్రార్థన చేద్దాం, దేవుని స్వస్థతను కలిగిద్దాం. సృష్టించు మా దేశం, నశించు దానిని బాగు చేయుము. దేవా సృష్టించు మా దేశం, నశించు దానిని బాగు చేయుము. పాపము క్షమించి స్వస్థపరచుము, శాపము తొలగించి జీవించుము. పాపము క్షమించి స్వస్థపరచుము, శాపము తొలగించి జీవించుము. దేవా సృష్టించు మా దేశం, నశించు దానిని బాగు చేయుము. దేవా సృష్టించు మా దేశం, బాగు చేయుము. తుఫానులెన్నో మాపై కొట్టగా, వరదలెన్నో ముంచి వేయగా, సృష్టించు మా దేశం, మా దేశం నశించు దానిని బాగు చేయుము. దేవా సృష్టించు మా దేశం, నశించు దానిని బాగు చేయుము. దేశాధికారులను దీవించుము, తగిన జ్ఞానము వారికియుము. స్వార్థము నుండి దూరపరచుము, మంచి ఆలోచనలు వారికియుము. మంచి సహకారులను
పెట్టుము తండ్రి దేవా, దృష్టించు మా దేశం, నశించు దానిని బాగు చేయుము. పాపము క్షమించి స్వస్థపరచము, శాపము తొలగించి దీవించుము. పాపము క్షమించి స్వస్థపరచము, శాపము తొలగించి దీవించుము. దృష్టించు మా దేశం, నశించు దానిని బాగు చేయుము. దేవునికి మహిమ కలుగును గాక. భారతదేశం అంతటి మీద, ప్రపంచం అంతటి మీద యేసు రక్తము ప్రోక్షించబడును గాక. మనమందరం కూడా యేసు రక్తము జయము జయమని యొక్క శక్తిని మనం అందరం కూడా ప్రకటిస్తుండగా, మన గృహముల మీద, మన కుటుంబాల మీద యేసు రక్తం ప్రోక్షించబడును గాక. స్తోత్రం. హల్లెలూయా. సంతోషంగా యేసు రక్తమే జయము జయమని ప్రకటిద్దాం. అందరూ గట్టిగా చప్పలు కొడుతూ పాడుతూ ప్రభువు మహిమపడదాం. యేసుని రక్తం జయం జయం, యేసుని రక్తం జయం జయం, యేసుని రక్తం జయం జయం, క్రీస్తు యేసుని రక్తం జయం. హల్లెలూయా. యేసుని రక్తం జయం జయం, యేసుని రక్తం జయం జయం, యేసుని రక్తం జయం జయం, క్రీస్తు యేసుని రక్తం జయం జయం. యేసుని రక్తము బలము గలది, యేసుని రక్తము మహిమ గలది, యేసుని రక్తము పవిత్రమైనది, విలువైన రక్తమది. యేసుని రక్తము బలము గలది, యేసుని రక్తము మహిమ గలది, యేసుని రక్తము పవిత్రమైనది, విలువైన రక్తమది. అందరం కలిసి యేసుని రక్తం స్తోత్రం. యేసుని రక్తం జయం జయం, యేసుని రక్తం జయం జయం, క్రీస్తు యేసుని రక్తం. హల్లెలూయా. స్తోత్రం. యేసుని రక్తం జయం జయం, యేసుని రక్తం జయం జయం, యేసుని రక్తం జయం జయం, క్రీస్తు యేసుని రక్తం జయం జయం. స్తోత్రం. అందరూ చప్పలు కొడుతూ పాపము బాపడి యేసు రక్తం, శాపము బాపడి యేసు రక్తము, వ్యాధులన్నీ కూడా తీర్చడి యేసు రక్తము, మళ్ళందరికీ విడుదలని ఇచ్చినటువంటి యేసు రక్తాన్ని ప్రకటిద్దాం. వైద్యుల స్తోత్రం. పాపము బాపడి యేసుని రక్తము, శాపము బాపడి యేసుని రక్తము, పాపము బాపడి యేసుని రక్తము, శాపము బాపడి యేసుని రక్తము, నదిని తీర్చడి యేసుని రక్తము, విడుదలని ఇచ్చడి యేసుని రక్తము, నదిని తీర్చడి యేసుని రక్తము, విడుదలని ఇచ్చడి యేసుని రక్తము. యేసుని రక్తం జయం జయం, యేసుని రక్తం జయం జయం, యేసుని రక్తం జయం జయం, క్రీస్తు యేసుని రక్తం. హల్లెలూయా. యేసుని రక్తం జయం జయం, యేసుని రక్తం జయం జయం, యేసుని రక్తం జయం జయం, క్రీస్తు యేసుని రక్తం జయం జయం. స్తోత్రం. భద్రతనిచ్చడి యేసు రక్తము, భయమును మార్పడి యేసు రక్తము, అభయము నొసుగడి యేసు రక్తము, బలమును చేర్చడి యేసు రక్తమే మన మీదికి ప్రోక్షింపబడును గాక. గట్టిగా చప్పుడు కొడుతూ దేవుని మహిమపరదాం. హల్లెలూయా. భద్రత
మహిమ మనమందరం కూడా ప్రియులారా, లెంటన్ సీజన్లో మనం ఉన్నాం. బాసిల్లను సిలువలో పాపక్షమ, యేసు ప్రభువు నీ దివ్యక్షమ, అందరికీ వచ్చిన కీర్తన కలిసి పాడుతూ మనమందరం కూడా యేసయ్య సిలువ చెంతకు వచ్చి మనం సిలువ సన్నిధిని ఆశ్రయిద్దాం. మోకరించగలిగిన వారు మోకరించి ప్రభు యొక్క సిలువ చెంతకు వచ్చి మనమందరం చేతులు పైకెత్తి ఆయన సెలవు సన్నిధిని ఆశ్రయించి ఆరాధన చేద్దాం. Oh, see.
చేసిన మనం అందరం కూడా ప్రియులారా, యేసయ్య నీ కొరకు నా కొరకు తన సర్వమును అప్పగించి తన జీవాన్నే పణంగా పెట్టినటువంటి యేసయ్యను, సిలువలో నీ కొరకు నా కొరకు బలి అయినటువంటి యేసయ్యను మనం అందరం కూడా మోకరించి రెండు చేతులు పైకెత్తి ప్రభును ఆరాధన చేద్దాం. మనమందరం నోరు తెరిచి ప్రభును స్తుతించుకుందాం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు అమృతగా ప్రేమించిన మా దేవానికి స్తోత్రాలు. మా కొరకు సిలువలో బలియైన గొర్రెపిల్ల, మా కొరకు రానటువంటి మెస్సయ్య, తప్పిపోయిన మమ్మల్ందరినీ కూడా ప్రభు వెతికి రక్షించి ప్రభు మంచి కాపరివై మమ్మల్ని రక్షించిన మా దేవ, నీకు స్తోత్రములని మనమందరం ప్రభును ఆరాధన చేద్దాం. కాపరువై ప్రభువా, నాకు ఈ ప్రాణం ఇచ్చిన నా దేవానికి స్తోత్రం. సర్వశక్తి కలిగిన దేవుడు తన కోసం ఏమి ఉంచుకునకుండా పరలోకమును విడిచిపెట్టి ఈ భూలోకానికి దిగి వచ్చి నీ కొరకు నా కొరకు తన్ను తాను సిలువ మరణము పొందినంతగా తన్ను తాను రిక్తునిగా చేసుకున్నటువంటి సిలువనాథుడైనటువంటి యేసయ్య ప్రేమకు మనం ఏమివ్వగలము దేవుని బిడ్డలారా. విరిగి నలిగిన హృదయము చేత రక్షణ పాత్రను చేతపుచ్చుకొని ఆయన నామమునకు చప్పట్లు కొడుతూ స్తుతి యాగము చేయించు ఆయన నామాన్ని గొప్ప చేద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. మా ప్రభువానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మా రక్షకానికి స్తోత్రములు యేసయ్య. ఇంకా స్వరమెత్తు ప్రభువును మహిమపరుదాం. ఇంకను స్వరమెత్తు మా హృదయాలను ప్రభు సముఖములు అప్పగించుకుని దేవుని బిడ్డలారా. హల్లెలూయా హల్లెలూయా నీక
నీకే మహిమ, నీకే మహిమ, నీకే మహిమ, నీకే మహిమ. ఇంకా సర్వెత్తుదాం, ఇంకా సర్వెత్తి ప్రభును ఆరాధన చేద్దాం, ప్రభు నామాన్ని గొప్ప చేద్దాం, ఆయనకే మహిమ కలుగుతుందాం. ఓరినందరి కోరి మామ, ఇదే కాల సమయంలో దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిని మనం అందరం కూడా దేవుని బలమును ఆశ్రయిద్దాం. ఈ ఉదయ కాల సమయంలో దేవుని శక్తిని మనం అందరం కూడా ఓరశర మామ మరి దొరబు నిఖల మామ మరందరి మామ మరందరి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. థాంక్యూ జీసస్, థాంక్యూ జీసస్. ఈ ఆరాధన అంతా ఇక్కడ ఇంకను ఆశీర్వాదకరంగా జరుగుటకును తన దాసుని ముఖాంతరుని ప్రభు మనతో మాట్లాడున్నట్లుగా మనం ప్రార్థన చేసుకుని మన సీన సంఘ కాపర్లు రెవరెండ్ విజయ దీవనమ్మ గారు వచ్చి ప్రార్థనలు నడిపించాల్సిందని వారిని ఆహ్వానిస్తాను. చూద్దాం. థ్యాంక్ యూ. స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధుడా పరమ తండ్రి, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాము ప్రభా. ఉదయకాల సమయంలో ప్రభా నీ పాద సన్నిధికి వస్తున్నాము నాయన. నువ్వు పరిశుద్ధ దేవుడవు నాయన, నీకు స్తోత్రం నాయన. నేను ఆరాధించుటకు మాకు ఇచ్చిన మంచి సమయంకే నీకు స్తోత్రం చెల్లిస్తున్నాము ప్రభా. నాయన ఈ దినమున ప్రభా నాయన ప్రపంచ దేశంలో ప్రభా నాయన తండ్రి భయంకరమైన పరిస్థితి గుండా వెళుచుండగా ప్రభా నాయన అన్ని దేశముల కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాము ప్రభా. నాయన సంఘము ప్రార్థన చేస్తూ ఉండగా నాయన నువ్వు పరిస్థితిని మారుస్తానని సెలవిచ్చిన దేవుడవు ప్రభా, నీకు స్తోత్రము నాయన. ప్రభా నీ సిలువ రక్తమును నాయన ప్రతి దేశము పైన ఉంచమని ప్రార్థన చేస్తూ ఉన్నాము నాయన. ప్రభా మా పాపములను క్షమించండి ప్రభా. నాయన నువ్వు స్వస్థపరిచే దేవుడవు తండ్రి, నీకు స్తోత్రము నాయన. నాయన ప్రతి కీడు శోధన పాయం నుండి మా దేశముల నుండి తప్పించమని ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన. ప్రభా నాయన తండ్రి కరోనా వైరస్ ను యేసు నామములో బంధిస్తున్నాము నాయన. ప్రతి రోగమునైనా నీ నామములో వంగవలసిందే నాయన. ప్రభా నీ నామములో శక్తి కలదు నాయన, నీ నామములో విడుదల కలదు నాయన, నీ నామములో స్వస్థత కలదు ప్రభా. నాయన ఈ దేశములన్నిటిపైన నీ సిలువ రక్తమును ప్రతి గృహము పైన ప్రోక్షించమని ప్రార్థన చేస్తూ ఉన్నాము నాయన. మా నాయకులందరినీ కూడా నువ్వు కాపాడండి ప్రభా, నీకు స్తోత్రం నాయన. ప్రభా నువ్వు మంచి దేవుడవు నాయన, మా ప్రార్థనలకించే దేవుడవు నాయన, మా మొరణాలకించే దేవుడవు తండ్రి, నీకు స్తోత్రము చెల్లిస్తున్నాము నాయన. దేవా మమ్మల్ని మేము తగ్గించుకుని ప్రభా నాయన ఉదయకాల సమయంలో మేమందరము ప్రార్థన చేస్తున్నాము ప్రభా. నీ కనుదృష్టి మా దేశము పైన మా పైన ఉంచమని ప్రార్థిస్తున్నాము తండ్రి, నీకు స్తోత్రము నాయన. ప్రభా నువ్వు స్వస్థపరిచే దేవుడవు నాయన, నాయన నువ్వు ఆలకించే దేవుడవు నాయన. ప్రభా నీ యొక్క రక్తములో శక్తి కలదు ప్రభా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన. ప్రభా ఉదయకాల సమయంలో ప్రభా నీ వాక్యము ద్వారా ప్రతి వారు కూడా బలపడటకు సహాయం చేయండి ప్రభా. నాయన ప్రపంచ దేశముల మీద ఉన్న భయమును యేసు నామములో గద్దిస్తున్నాము నాయన. ప్రభా సాతాను కలుగు చేసిన ప్రతి తొందరను తీసివేయమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. దేవానికి స్తోత్రం నాయన. నువ్వు స్వస్థపరచండి, విడుదల దయచేయండి, నువ్వు నెమ్మదిని దయచేయమని ప్రార్థన చేస్తూ యేసు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, మరి ప్రత్యేకమైనటువంటి సమయంలో రాక్ సంఘ సభ్యులందరిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఈ యొక్క ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఈ యొక్క కార్యక్రమాన్ని మీకు అందించడానికి దేవుడు మాకు అనుగ్రహించినటువంటి మంచి సమయాన్ని బట్టి కూడా దేవుని స్తుతిస్తూ ఉన్నాం. ప్రియులారా, ప్రస్తుత పరిస్థితుల్లో మనమందరము కూడా ప్రపంచ దేశాలను కూడా ఎదుర్కొంటున్నటువంటి సమస్య మనకు తెలుసు. ఈ కరోనా వైరస్ COVID-19 కొరకు మనమందరము ప్రార్థన చేయాలి. దాని నిర్మూలన కొరకు మనము ప్రపంచ దేశాల కొరకు ప్రార్థన చేయాలి. ప్రపంచ దేశములో అదేవిధంగా మన భారతదేశము, మన తెలుగు రాష్ట్రాల కొరకు మనం మరి ఎక్కువగా ప్రార్థించవలసిన వారమైంటూ ఉన్నాం. ఈ క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో ప్రియులారా, భారతదేశం కొరకు, తెలుగు రాష్ట్రాల కొరకు, ప్రపంచ దేశాల కొరకు మీరందరూ తప్పకుండా ప్రార్థించాలని ప్రభుపేట మీకు తెలియజేస్తూ ఉన్నాం. మన ప్రపంచ నాయకుల కొరకు, దేశ నాయకుల కొరకు, మన రాష్ట్ర అధికారులందరి కొరకు కూడా, మన యొక్క సంఘముల కొరకు, సంఘములు ఉన్నటువంటి ప్రజల క్షేమము కొరకు, ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుని దేవుడు ప్రత్యేకమైనటువంటి ఆయన రక్తపు కంచె తోడుగా ఉంచినట్లుగా మీరందరూ ప్రార్థన చేయాలని ప్రభుపేట మీకు తెలియజేస్తూ ఉన్నాం. మన యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క మార్గదర్శకాలను మనం తప్పకుండా పాటించాలి. మరి ప్రత్యేకంగా మరి ఈ యొక్క చేతులు శుభ్రపరచుకోవటం విషయంలో కావచ్చు,
మీరు జాగృతగా ఉండండి. షేక్ హ్యాండ్ ఇచ్చే విషయంలో అదే విధంగా మరి వీలైనంత వరకు మీరు ఇంట్లో నుండి బయటికి రాకుండా మీరు ఇంట్లోనే ఉండవలసిందిగా కూడా ప్రభు పేట తెలియజేస్తూ ఉన్నాం. మన యొక్క ప్రభుత్వాల యొక్క మార్గదర్శకాలను ప్రతి ఒక్కరూ కూడా మీరు పాటించాలని ప్రభు పేట మీకు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి ప్రభుత్వాల యొక్క ఆదేశానుసారము మన యొక్క సంఘములలో ఆరాధనలు మరి జరగకుండా మీ ఇంట్లోనే మీరు కూర్చొని ఈ యొక్క ప్రత్యక్ష ప్రసారము ద్వారా దేవుని వాక్యమును మీరు వినాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఈ సమయంలో మన రాక్ సంఘ సీనియర్ సంఘ కాపర్లు రెవరెండ్ దేవుని కుమారయ్య గారు దైవవర్తమానం అందించిన నిమిత్తమై వారిని ఆహ్వానిస్తున్నాను. వారు వచ్చి దైవ సందేశం అందించవలసిందిగా కోరుచున్నాను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ప్రభునందు ప్రిలరా, మన ప్రభువును రక్షకుడైన యేసయ్య నామములో మీకు అందరికీ శుభములు కలుగునుగాక. ఉదయకాల సమయంలో పునరుత్న దినాన్న ఈ రీతిగా ఈ టెలికాస్ట్ ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని మీకు అందించడానికి, అలాగే మీరందరూ కూడా రాక్ సంఘ సభ్యులందరూ కూడా ఈ రీతిగా ఈ కార్యక్రమం ద్వారా ఈ ప్రత్యక్ష ప్రసారం ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని అలాగే రాక్ సంఘ ఆరాధన కార్యక్రమాన్ని చూస్తున్న మిమ్మల్ని అందరినీ బట్టి నేను ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. ప్రిలరా, మనం ఉన్నటువంటి దినాలు చాలా భయంకరమైనటువంటి దినాలుగా ఉంటున్నాయి. మనమే కాదు, ప్రపంచ దేశాల యొక్క పరిస్థితి మనం చూసినట్లయితే చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు గుండా చాలా దినాలుగా మరి వెళుతున్నటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ప్రజలు భయంతో బ్రతుకుతున్నారు. భయంతోనే అనుక్షణము కూడా బిక్కుబిక్కుమంటూ అటు ఇటు చూస్తూ ఏ రోజున ఏమి సంభవిస్తుందో, పరిస్థితి ఎలాగుంటుందో అర్థం కానటువంటి అయోమయ స్థితిలో గందరగోళములో ఈ యొక్క కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా ఎన్ని వేల మందిని అది నాశనం చేస్తుందో ఇవన్నీ కూడా మనం చూస్తున్నప్పుడు చాలా భయం కలుగుతుంది. ఒక ప్రక్కన, మరొక ప్రక్కన ఏం జరగబోతుందో, ఎలాంటి విపత్తు మరి మన దేశంలో కూడా జరగబోతుంది అనేటువంటి భయంతో ఉన్నటువంటి దినాలు ఇవి. సరే, ఏది ఎలాగున్నప్పటికీ కూడా నేను అనుకుంటున్నాను, ఇటువంటి క్లిష్టమైన భయంకరమైనటువంటి పరిస్థితులు గుండా వెళుతూ ఉంటుండగా రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో ఎలాంటి పరిస్థితులు అయితే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ దేశాలన్నీ కూడా ఎదుర్కొన్నాయో, అలాగే ఇప్పుడు కూడా అలాంటి భయమే. అయితే ఈ భయము ఎలాంటిదంటే మనుషుల మధ్య ఉండేటువంటి భయం. ఒక మనిషిని చూస్తే భయం కలుగుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇలాంటి క్లిష్టమైనటువంటి పరిస్థితులు గుండా వెళుతూ ఉంటుండగా మనకు రక్షణ ఎక్కడ, మనకు కాపుదలెక్కడ, మనకు ఆశ్రయం ఎక్కడ? ఇలాంటి పరిస్థితుల్లో మనం చేయాల్సినటువంటి పనేంటి? దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో మనం చూసినట్లయితే దేవుని ప్రజలైనటువంటి వారికి శ్రమ ఎదురైనప్పుడు, కష్టం వచ్చినప్పుడు వారు అనేకమైనటువంటి ఘోరమైన హింసలు గుండా వారు వెళుతూ ఉంటుండగా, అలాగే తెగుళ్ళు వారి మీదకు వచ్చినప్పుడు, వ్యాధులు గుండా వారు వెళుతూ ఉన్నప్పుడు వారు చేసినటువంటి పని ఏంటయ్యా అనంటే, వారు భయపడిపోయి పిరికివారిగా ఎక్కడో ఒక చోట దాక్కున్నటువంటి పరిస్థితులు కాదు, కానీ ఏ దేవుణ్ణి అయితే వారు నమ్ముకున్నారో విశ్వసిస్తున్నారో, ఏ దేవుడైతే వారికి ఆశ్రయముగా ఉంటున్నాడో, ఏ దేవుడైతే అద్భుతమైనటువంటి కార్యములు చేయగలిగినటువంటి దేవుడు అని నిరూపించుకున్నాడో, అటువంటి సర్వశక్తుడైనటువంటి దేవుని వైపు చూస్తున్నటువంటి చూడాల్సినటువంటి దినాలు ఇవి అని మీకు నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను. అవును, ఈరోజున ప్రపంచ క్రైస్తవ సంఘాన్ని కనుక మనం చూసినట్లయితే, లేకపోతే క్రైస్తవ బిడల్ని కనుక మనము గమనించినట్లయితే, ప్రతి వారు కూడా ఏక మనసుతో ఏక భావముతో వారు సర్వోన్నతుడైనటువంటి దేవుని వైపు చూస్తున్నటువంటి దినాలు ఇవి. ఎందుకంటే ఈ పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ అదే సెలవిస్తూ ఉంది, మానవ జాతికి ఇలాంటి కష్టమైన క్లిష్టమైన పరిస్థితులు వస్తాయి. పేర్లే తెలియదు, అలాంటి తెగుళ్ళు వస్తాయి. భయంకరమైనటువంటి వ్యాధుల గుండా, హింసల గుండా, నాశనాల గుండా మానవుడు వెళ్లాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి. మరి అలాంటి పరిస్థితుల్లో చేయాల్సినటువంటిది ఏంటంటే,
దేవుని మీద ఆధారపడకుండా నిరీక్షణ లేని వారుగా దేవుని బిడ్డలారా భయంతో ఉక్కిరిబిక్కిరైపోవడం కాదు లేకపోతే ఇంకేదో చేయడం కాదు కానీ సర్వోన్నతుడైనటువంటి దేవుని వైపు గనుక మనం చూసినట్లయితే ప్రజలందరూ గనుక ప్రార్థన చేస్తూ ఐక్యతతో వారు దేవుని వైపు గనుక చూడగలిగితే ప్రార్థన చేస్తే దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం ఉంది అదేంటంటే నేను మిమ్మల్ని స్వస్థపరుస్తాను నేను మీ దేశాన్ని కాపాడుతాను మిమ్మల్ని నేను రక్షిస్తాను అని దేవుడు వాగ్దానం చేశాడు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన దేవుడు ఆయన ఆయన మానవుడు కాదు కదా మానవులైతే వాగ్దానం చేస్తారు ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకోలేరు కానీ దేవుడే ఆ వాగ్దానం చేస్తా ఉన్నాడు చూడండి దేవుని బిడ్డలారా బైబిల్లో అనేకమైనటువంటి వాగ్దానాలు మనం చూస్తూ ఉన్నాం నీవు కష్టకాలములో ఉన్నప్పుడు నీవు శోధనల గుండా వెళుతూ ఉన్నప్పుడు నీవు కృంగిన స్థితిలో ఉంటుండగా ఇదిగో భయము చేత నువ్వు ఆవరించబడి దిక్కు తోచని స్థితులను ఉంటుండగా దేవుని బిడ్డలారా ఆ సర్వోన్నతుడైనటువంటి దేవుని యొక్క అదృశ్యమైనటువంటి హస్తం ఆ దేవుని యొక్క కాపుదల ఆ దేవుని యొక్క సంరక్షణ నీ మీద ఉంటుందని ఈ సమయంలో నీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను నమ్మితే గట్టిగా ఆమేన్ చెప్పాలి నువ్వు హల్లెలూయా కాబట్టి దేవుని బిడ్డలారా ఈ రీతిగా ఇటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులు గుండా మనం వెళుతూ ఉండగా దేవునిని కనుక మనం ఆశ్రయిస్తే మనమందరం ఎక్కడున్నా సరే నువ్వున్నటువంటి స్థలంలోనే నీ ఇంటిలోనే నీవు ప్రభు వైపు చూస్తే ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన నీ పరిస్థితులను మార్చగలుగుతుంది ఆ ప్రార్థన నీకు కాపుదలిస్తుంది నీవు చేసేటువంటి ఆ ప్రార్థన బలమైనటువంటి ప్రార్థనగా విశ్వాస సహితమైనటువంటి ప్రార్థనగా గనుక దుంటే అది నీ పరిస్థితులు ఎలాగున్నప్పటికీ కూడా ఆ పరిస్థితులు మార్చగలిగినటువంటి శక్తి ఆ ప్రార్థన ఒక్కదానికే ఉంది ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా కాబట్టి దేవుని బిడ్డలారా పరిస్థితుల వైపు కాదు మనము చూడాల్సింది అవును ఈ రోజుల్లో మనం చూసినట్లయితే జాగ్రత్తలు తీసుకోవాలా అనేకమైనటువంటి సలహాలు ఇవ్వబడుతున్నాయి ఏ విధంగా జాగ్రత్తగా ఉండాలో ఇటువంటి కరోనా వైరస్ ఇలాంటిది అంటకుండా ఉండాలంటే ఏం చేయాలో ప్రభుత్వాలు అలాగే డాక్టర్లు ఇంకా అనేక మంది నిపుణులు వరందరిస్తున్నటువంటి సలహాలు వినాలా చూడాలా దానిని కడు జాగ్రత్తగా ప్రతి పౌరుడు కూడా ఆచరించాల్సిందే అదే సమయంలో సర్వోన్నతుడైనటువంటి దేవుని ఆశ్రయిస్తున్నటువంటి ప్రజలందరూ కూడా వారు చేయాల్సినటువంటి పని ఏంటంటే ఆ బాధ్యత ఏంటంటే యేసయ్య వైపు మనము చూడాలా ప్రార్థనతో ఆయన దగ్గరికి రావాలా ఆయన సన్నిధిలో మనం మొర్రపెట్టినప్పుడు దేవుని బిడ్డరా దేవుడిచ్చినటువంటి వాగ్దానం ఒకటి నేను జ్ఞాపకం చేస్తున్నాను మీరు అడిగిన దానికంటే మీరు ఊహించిన దానికంటే అత్యధికముగా నేను అనుగ్రహిస్తాను అని ప్రభు సెలవిస్తున్నాడు దేవునికి అసాధ్యమైంది ఏదన్నా ఉందండి ఈ లోకంలో దేవునికి అసాధ్యమైంది ఈ లోకంలో ఏముందండి ఈ సృష్టిని సృష్టించినటువంటి సర్వోన్నతుడైన శక్తివంతమైనటువంటి దేవుడైనా ఆయన పేరు ఎల్షదాయ్ నేను సర్వశక్తి గల దేవుడినని మీరు ఎరుగరా అని అంటాడు ఆయన కాబట్టి దేవుని బిడ్డలారా మనము ప్రార్థన చేస్తే మనము ఆయనను ఆశ్రయిస్తే మనం ఆయన సన్నిధికి వస్తే ఆయన వైపు మనం చూస్తే తప్పనిసరిగా ఓ శ్రమలలో మనం మొర్రపెట్టినప్పుడు మన మొరను వినగలిగి మనకు జవాబిచ్చేటువంటి దేవుడిగానే ఉంటున్నాడు ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా దేవుని బిడ్డలారా కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఈ భయముతో ఉన్నటువంటి లోకానికి భయముతో గజగజ వణికిపోతూ ఏ క్షణాన ఎలాగుంటుందో ఎన్నో వేల మంది మన కళ్ళ ముందే చనిపోతూ ఉన్నారు వైరస్ వల్ల అనేక దేశాల్లో భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి దేవుని బిడ్డలారా ఇలాంటి పరిస్థితుల్లో ఈ లోకానికి కావాల్సింది ఏంటంటే ఓ శక్తి కలిగినటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారు శక్తి కలిగినటువంటి ఆయన సన్నిధి ఉండేటువంటి ఆయన సంఘము కావాలా ఆ సంఘములో దేవుడు అద్భుతమైనటువంటి కార్యాన్ని జరిగిస్తాడు దేవునికి మహిమ కలుగునుగాక కాబట్టి ఈ భయముతో శ్రమలతో భయంకరమైనటువంటి వ్యాధులతో సతమతమైపోతున్నటువంటి లోకానికి జవాబిచ్చేది ధైర్యాన్నిచ్చేది జయాన్నిచ్చేది ఈ సంఘము అని మీకు నేను మనవి చేస్తా ఉన్నాను కాబట్టి దేవుని బిడ్డలారా రాక్ సంఘ విశ్వాసులందరికీ కూడా నేను తెలియజేసే విషయం ఏంటంటే రండి ప్రార్థన చేద్దాం మీరు ఎక్కడ ఉన్నా సరే అక్కడ మీరు మోకరించండి ప్రార్థన చేయండి సర్వోన్నతుడైన దేవుని వైపు చూస్తే తప్పనిసరిగా ఈ తెగుళ్లను మాన్పగలిగినటువంటి శక్తివంతమైనటువంటి దేవుడు ఆయన ఒక్క చిటికేస్తే చాలు ఈ లోకంలో ప్రశాంతత ఆయన కనుదృష్టి మన మీద ఉంటే చాలు ఈ లోకంలో భద్రత మనకి కలుగుతుందని మీకు నేను మనవి చేస్తున్నాను అదే సమయంలో
ఈ లోకాన్ని పరిపాలిస్తున్నటువంటి నాయకులు కానివ్వండి, ప్రభుత్వాలు కానివ్వండి, అలాగే సేవ చేస్తున్నటువంటి కానివ్వండి, లేకపోతే డాక్టర్లు కానివ్వండి, నర్సెస్ కానివ్వండి, లేకపోతే పోలీసు వారు కానివ్వండి, ఎవరైతే సేవలు చేస్తున్నారో ప్రజలకు, అటువంటి వారికి దేవుడు రక్షణ అనుగ్రహించునుగాక, దేవుని కాపుదల వారికి ఉండునుగాక, కావలసినటువంటి ఆలోచన, జ్ఞానాన్ని, తెలివిని, వివేచనను దేవుడు వారికి అనుగ్రహించాలని ప్రార్థన చేస్తా ఉన్నాను. అలాగే ఈ వైరస్ ముట్టుకుంటే చనిపోతున్నారు పరిస్థితి, అటువంటి పరిస్థితులు ఏవి కూడా ఈ నర్సెస్ కానీ లేకపోతే సేవ చేస్తున్నటువంటి వీరెవ్వరికీ కూడా అలాంటి పరిస్థితి రాకూడదని దేవుని ప్రజలైనటువంటి వారందరూ కూడా ప్రార్థించవలసిందిగా మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. నా యొక్క అభిప్రాయం, నా విశ్వాసం ఏంటంటే బహు త్వరలోనే ప్రపంచంలో దేవుడు నెమ్మది అనుగ్రహించబోతున్నాడు, దేవుడు ప్రశాంతత అనుగ్రహించబోతున్నాడు. దేవుని బిడ్డలారా, ఇటువంటి కష్టకాలంలో, క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో ఒక్కసారి బైబిల్లో కనుక ఈ సన్నివేశాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఇశ్రాయేలు ప్రజలు వారు వాగ్దాన దేశంలోనికి వెళ్ళక ముందుగా అరణ్యములో, ఎడారిలో 40 సంవత్సరాల పాటు భయంకరమైన పరిస్థితులు వారు ఎదుర్కొన్నారు. వారు కష్టకాలంలో ఉన్నారు, వారు శ్రమల గుండా వెళ్తున్నారు. ఎడారిలో అరణ్య ప్రయాణం అంటే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించండి. దేవుని బిడ్డరా, అట్టి పరిస్థితుల్లో వారికి సహాయం చేసేవారు ఎవరున్నారు? వారిని ఆదుకునేవారు ఎవరున్నారు? ఎవరి వైపు వారు చూడాలి? అయితే వారు చేసిన పని ఏంటో తెలుసా? వారు యెహోవాకు మొర్రపెట్టిరి అనే వాక్యంలో చూస్తున్నాం. అనగా దేవుని వైపు వారు చూస్తున్నారు. దేవుడు తప్ప వారికి ఎవ్వరు కూడా సహాయము చెయ్యలేనటువంటిదే. దేవుని బిడ్డరా, నీకు సహాయము చేసేది దేవుడే. కాబట్టి ఇటువంటి పరిస్థితులు మనం చేయాల్సిన పని ఏంటంటే దేవుని వైపు మనము చూడాలి. హల్లెలూయా, రైట్? దేవుని బిడ్డరా, ఈ పరిస్థితుల్లో క్రైస్తవ లోకమంతా కూడా ఇదే దినాల్లో 40 రోజుల ఉపవాస ప్రార్థనలు, లేకపోతే సిలువ శ్రమల కూడికలు జరుపుకుంటున్నాం కదా. ఈ కూడికల్లో మనమందరము కూడా సిలువ వైపుకు మనం చూస్తూ ఉన్నాం. ఈ సిలువ శ్రమల్ని ధ్యానం చేస్తూ ఉన్నాం. మన సంఘంలో కూడా కొన్ని దినాలు ఈ యొక్క సిలువ శ్రమల కూడికలు అద్భుతమైనటువంటి రీతిలో జరిగాయి. అనేక మంది వచ్చారు, 100ల మంది వచ్చారు, ప్రార్థన చేశారు. అద్భుతమైన ఒక నూతనమైనటువంటి అనుభవంలోనికి ప్రభు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సిలువ శ్రమల్ని ధ్యానిస్తున్నటువంటి ఈ దినాల్లో మరొకమారు మన యొక్క దృష్టిని యేసు సిలువ శ్రమల వైపు ఉంచాలని నేను ఆశపడతా ఉన్నాను. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో మనం చూసినట్లయితే యెషయా గ్రంథము 53వ అధ్యాయం, ఈ యెషయా గ్రంథము 53వ అధ్యాయములో యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువ శ్రమల గురించి చాలా స్పష్టంగా ఇక్కడ మనం చదువుతా ఉన్నాం. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 7వ వచనంలో చూసినట్లయితే, అతడు దౌర్జన్యమునొందెను, బాధింపబడినను, అతడు నోరు తెరవలేదు అనే వాక్యంలో మనం చూస్తున్నాం. అలాగే మత్తయి సువార్త 27వ అధ్యాయం 12వ వచనం నుండి 14వ వచనం వరకు నేను చదువుతాను. ప్రధాన యాజకులను, పెద్దలను ఆయన మీద నేరము మోపినప్పుడు ఆయన ప్రత్యుత్తరం ఇయ్యలేదు. కాబట్టి పిలాతు, నీ మీద వీరెన్ని నేరములు మోపుచున్నారో నువ్వు వినలేదా అని ఆయనను అడిగాను. అయితే ఆయన ఒక్క మాటకైనను అతనికి ఉత్తరం ఇయ్యలేదు. గనుక అధిపతి మిక్కిలి ఆశ్చర్యపడెను అని దేవుని వాక్యంలో చూస్తున్నా. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఆ సిలువ శ్రమలకు ముందుగా జరిగినటువంటి సంఘటన ఇది. తీర్పు తీర్చబడుతున్నటువంటి పరిస్థితుల్లో ఆ సన్నివేశం మనం ఇక్కడ చదువుతా ఉన్నాం. అలాగే ఇంకొక వాక్యాన్ని నేను మీకు చూపెట్టాలని ఆశపడుతున్నాను. అది అపొస్తలుల కార్యములు 8వ అధ్యాయము 32 నుండి 35 వచనాలు కనుక మనం చదివితే, ఈ వాక్య భాగంలో ఇథియోపియా నపుంసకుని గురించినటువంటి ఒక సన్నివేశం మనం ఇక్కడ చూస్తున్నాం. ఈ ఇథియోపియాకు సంబంధించినటువంటి ఈ నపుంసకుని యొక్క మారు మనస్సు, ఏ రీతిగా ఆయన మారు మనస్సు పొందుకున్నాడో దాని గురించినటువంటి ఈ సంఘటన ఈ వచనాల్లో మనం చూస్తాం. దేవుని బిడ్డలారా, భక్తిపరుడైనటువంటి ఈ వ్యక్తికి సువార్త గురించి బోధించడానికి ఆత్మ ఈ ఫిలిప్పును నడిపించడం అనేది వాక్యంలో మనం చూస్తాం. ఇథియోపియుడు యెరూషలేములో నుండి యెరూషలేములకు వెళ్ళాడు. అక్కడి నుంచి మరలా ఆరాధన ముగించుకుని, యెరూషలేములో ఆరాధన ఆ కార్యక్రమాలన్నీ కూడా ముగించుకుని ఆయన తిరిగి ప్రయాణం ఆయన చేస్తూ వస్తున్నటువంటి ఆ తరుణంలో ఆయన చేస్తున్నటువంటి పని ఏంటంటే యెషయా గ్రంథాన్ని ఆయన చదువుతున్నాడంట. ఈ యెషయా గ్రంథాన్ని ఆయన చదువుతూ ఉంటుండగా, అనగా యెషయా గ్రంథం 53వ అధ్యాయం, ఈ 53వ అధ్యాయములో
వేదన అనుభవిస్తున్నటువంటి సేవకుని గురించినటువంటి అనేకమైన విషయాలు, అనగా యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పొందబోయేటువంటి శ్రమలు ఎలాగుంటాయో, ఆయన శ్రమను అనుభవిస్తున్నటువంటి ఒక సేవకునిగా అక్కడ ఆ వాక్యాల్లో వ్రాయబడి ఉంటుంది. ఇవన్నీ కూడా ఆయన చదువుతున్నటువంటి సందర్భం అంటది. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఈ 8వ అధ్యాయం అపొస్తలుల కార్యం 32 నుండి 35 వచనాల్లో ఈ వ్రాయబడినటువంటి విషయాలన్నీ కూడా యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో ఏ విషయాలైతే ఏది శ్రమనొందుతున్నటువంటి సేవకుణ్ణి గొర్రె పిల్లగా పోల్చి ఆయన వ్రాయడం జరిగిందో అది అక్కడ వ్రాయబడినటువంటి విషయాల్ని ఆయన చదువుతున్నట్టుగా ఆ సన్నివేశం బట్టి మనకు అర్థమవుతుంది. దేవుని బిడ్డలారా జాగ్రత్తగా గమనించండి. యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో మరలా చెప్తున్నాను, శ్రమనొందుతున్నటువంటి సేవకుడు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సిలువ శ్రమలు దానిని ఎలా పోల్చి మాట్లాడుతున్నాడంటే వధకు తేబడినటువంటి గొర్రె పిల్ల, ఇలోక పాపముల నిమిత్తమై భయంకరముగా వధించబడుతున్నటువంటి దేవగొర్రె పిల్ల, ఆ గొర్రె పిల్లను గూర్చినటువంటి వివరం లేకపోతే ఆ శ్రమానుభవము ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా దయచేసి గమనించండి, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సిలువ శ్రమల గురించి బోధించే ప్రతి వారిలో కూడా ఆ దేవగొర్రె పిల్లగా వధించబడడానికి సిద్ధమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని పోల్చి మాట్లాడడం కూడా అనేక వర్తమానాల్లో మనం వింటూ ఉన్నాం. కాబట్టి ఇదే విషయాన్ని మనము ఈ యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో కూడా మనం చూడడం జరుగుతుంది. యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువ శ్రమంలో చాలా ప్రాముఖ్యమైనటువంటిది ఏంటంటే, కేంద్రమైనది ఏంటంటే యేసయ్య సిలువ. యేసయ్య సిలువ, ఆ సిలువలో ఆయన అనుభవించినటువంటి భయంకరమైనటువంటి శ్రమ, వేదన, ఆ సిలువ ఎంత ఘోరమైనటువంటి శిక్షో, ఇవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సిలువ శ్రమల్లో మనకే కనబడతా ఉంది. కాబట్టి దేవుని బిడ్డలారా ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో దేవగొర్రె పిల్లకు పోల్చి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, అలాగే సిలువ శ్రమలు అని మాట్లాడుతూ ఉంటుండగా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శ్రమల్లో కేంద్రమైనది సిలువ అనే విషయాన్ని ప్రతి వారు కూడా గమనించాల్సిందిగా మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. రైట్, ఇప్పుడు యేసు వధకు తేబడినటువంటి గొర్రె పిల్ల, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 7 నుండి 9 వచనాల్లో ఆ విషయం మనకి చాలా స్పష్టంగా కనబడతా ఉంటుంది. కల్వరిలో మనం చూసినప్పుడు యేసు ప్రభు ఆ ఇద్దరు దొంగల మధ్యలో ఆయనను సిలువ వేయడం మనం చూస్తూ ఉన్నాం. వారిద్దరూ కూడా ఆ సిలువలో వారు చేస్తున్నటువంటి పని ఏంటయ్యానంటే వారు ఒకరినొకరు నిందించుకుంటున్నారు, ఒకరినొకరు దూషించుకుంటున్నారు, నానా రభస చేస్తూ ఉన్నారు, వారి ఒంటి నిండా కూడా గాయాలు కనబడతా ఉన్నాయి. ఎవరండి వీళ్ళు? వీరు దొంగలు. వీరు ఈ శిక్షకు అర్హులుగానే ఉంటున్నారు. వీరిద్దరూ కూడా యేసుతో కలిపి వారు శిక్షను అనుభవించబోతున్నటువంటి మనుషులుగా వారు అక్కడ కనబడుతున్నారు. దేవుని బిడ్డలారా దయచేసి గమనించండి, ఇప్పుడు వీరిద్దరి ప్రవర్తన అలాగే వీరి మధ్యలో ఉండబోతున్నటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ప్రవర్తన కనుక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే వీరు నానా రభస చేస్తున్నారు, కేకలు పెడతా ఉన్నారు, దూషించుకుంటున్నారు ఒకరికొకరు కూడా, చాలా కోపంతో ఊగిపోతున్నటువంటి పరిస్థితి. వారి యొక్క ప్రవర్తన భయంకరమైనటువంటి ప్రవర్తన. కారణం ఏంటంటే ఇంకా కొద్ది సేపట్లో వారు మరణించబోతున్నారు, కాబట్టి వారికి శిక్ష విధించబడింది, ఆ శిక్ష వారికి తగిందే, వారు చేసినటువంటి అపరాధములకు బదులుగా ఆ శిక్షను వారు అనుభవిస్తున్నటువంటి పరిస్థితి అక్కడ కనబడుతుంది. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు ఏ తప్పు చేశారని, యేసుక్రీస్తు ప్రభు వారిలో ఎలాంటి అపరాధం ఉందని, ఏం దోషం ఆయన చేశాడని దేవుని బిడ్డలారా దయచేసి గమనించండి. అటువంటి పాపుల మధ్యలో, దొంగల మధ్యలో ఒకడిగా ఎంచబడుతూ యేసుక్రీస్తు ప్రభువారు ఆ సిలువలో వ్రేలాడుతున్నటువంటి ఆ పరిస్థితిని కూడా ప్రతి వారు కూడా గమనించాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. కానీ వారిద్దరూ అంత భయంకరంగా వారు మాట్లాడుతూ ఉంటే, ప్రవర్తిస్తూ ఉంటే యేసయ్య ఎంత బాధ, ఎంత వేదన ఆయన అనుభవిస్తున్నా కూడా ఆయన ఒక్క మాట కూడా మాట్లాడకుండా, ఎవరిని దూషించకుండా, ఎవరిని అవమానపరచకుండా ఆయన మౌనముగా ఉన్నాడని ఈ వాక్యం బట్టి మనకి అర్థమవుతా ఉంది. ఆయన చేతుల్లో మేకలు కొట్టబోతున్నారు, ఆయన కాళ్ళలో మేకలు కొట్టబోతున్నారు,
ఆయనను కొరడాలతో కొడుతున్నారు. ఆ భయంకరమైనటువంటి సిలువను ఆయన మోస్తూ ఉన్నాడు. ఆ బరువైనటువంటి సిలువను ఆయన మోస్తా ఉన్నాడు. ఎక్కడా కూడా ఆయన నోరు తెరిచినట్లుగా, ఆయన కోపపడినట్లుగా, ఎవరిని దుర్భాషలాడినట్లుగా ఎక్కడా కూడా బైబిల్లో వ్రాయబడలేదు. దేవుని బిడ్డలారా దయచేసి గమనించండి. వధకు తేబడినటువంటి గొర్రె పిల్ల ఏ రీతిగానైతే అది మౌనముగా ఉంటుందో, ఆ కసాయి వాని యొద్ద తల ఉంచుకొని అది మౌనముగా ఉండిపోతుందో, అలాగే నా యేసయ్య కూడా ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఆయన శ్రమలన్నిటినీ కూడా ఆయన అనుభవించినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా దయచేసి గమనించండి, ఒక నిర్దోషి అన్యాయంగా శ్రమను అనుభవిస్తుంటే, అక్రమముగా రకరకాలైనటువంటి నిందలు ఆయన మీద మోపి, లేనిపోయినటువంటి వాటన్నిటినీ కూడా ఆయన మీద వేసి, ఆ భయంకరమైనటువంటి శిక్ష ఆయన అనుభవించేటట్టుగా చేస్తుంటే, మన హృదయంలో మనకి పుట్టేటువంటి ఒక ప్రశ్న ఏంటంటే, ఈయనలో ఏ నేరము లేదు కదా, ఈయనలో ఏ తప్పు లేదు కదా, ఈయన ఏ పాపము చేయలేదు కదా, మరి అలాంటప్పుడు ఎందుకు ఇంత భయంకరమైనటువంటి శిక్ష ఆయన మీద వేశారు, ఎందుకు ఆయన ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఆయన శిక్షను అనుభవిస్తున్నాడు. దేవుని బిడ్డలారా ఆ ప్రశ్న మన హృదయాల్లో మనకి కలుగుతుంది. సభ్య సమాజం తలదించుకునేటట్టుగా ఈ భయంకరమైనటువంటి, క్రూరమైనటువంటి, అమానుషమైనటువంటి ఆ భయంకరమైనటువంటి శ్రమ, ఆ సిలువ శ్రమ, ఆమెకులతో కొట్టబడడం కానివ్వండి, శిరస్సు మీద ముళకిరీటం పెట్టడం కానివ్వండి, కాళ్ళలో మేకులతో కొట్టడం కానివ్వండి, ఇవన్నీ కూడా నా యేసయ్య ఆయన అనుభవించడానికి గల కారణం ఏంటయ్యా అనంటే, ఆయన మన అతిక్రమముల నిమిత్తమై ఆయన నలుగొట్టబడిన మన సమాధానార్థమైన శిక్ష ఆయన తన మీద వేసుకున్నాడని, ఆ వీపు మీద కొరడా దెబ్బలు కొడుతూ ఉంటే, ఆ శరీరం అంతా కూడా మాంసము చేల్చబడతా ఉంటే, ఆయన చర్మము చేల్చబడి రక్తము చిందిస్తూ ఉంటే, దేవుని బిడ్డలారా ఆ రక్తసిక్తమైనటువంటి ఆ నిరాపరాధి ఎవరండి ఆయన, ఎందుకు అంత ఘోరమైనటువంటి సిలువ శ్రమలు ఆయన అనుభవిస్తున్నాడు అక్కడ అని అంటే, దేవుని బిడ్డలారా అది నీ నిమిత్తమై, అది నా నిమిత్తమై, మన పాపము నిమిత్తమై, మన శాపముల నిమిత్తమై, మనం చేసినటువంటి అతిక్రమములను బట్టి, దోషములను బట్టి, వాటన్నిటికీ రావలసినటువంటి శిక్ష ఏదైతే ఉందో, ఆ భయంకరమైనటువంటి నాశనం ఏదైతే ఉందో, అదంతటినీ కూడా ఆయన నీ మీదకి రాకుండా ఆయన తన మీద వేసుకుని ఆ కల్వరి సిలువలో నీ కోసం తన ప్రాణాన్ని పెడుతున్నాడు. ఆయన కల్వరిలో శ్రమను అనుభవిస్తున్నటువంటి ఆ సేవకునిగా, గొర్రె పిల్లగా, ఆ భయంకరమైనటువంటి ఆ పాపముల కొరకై వచ్చేటువంటి ఆ ఫలితాన్ని, ఆ శాపాన్ని ఆయన కల్వరి సిలువలో ఆయన తన మీద వేసుకున్నాడు. మరలా చెప్తున్నాను దేవుని బిడ్డలారా, ఆ శాపం మంది, ఆ భయంకరమైనటువంటి ఆ శిక్ష మనం అనుభవించాలా, ఆ పాపమునకు వచ్చేటువంటి ప్రతిఫలం మనం అనుభవించాలా, కానీ అవన్నీ కూడా నా యేసయ్య ఆ కల్వరి సిలువలో తన మీద వేసుకుని మెల్లగా కల్వరి సిలువ వైపుకు వెళ్ళిపోయాడు. నా ప్రియమైన సహోదరి, మా నా ప్రియమైనటువంటి సహోదరుడా, యేసుక్రీస్తు ప్రభువారు మౌనముగా ఆయన కల్వరి సిలువకు వెళ్ళిపోతున్నాడు. దయచేసి ఆ దృశ్యాన్ని ప్రతి వారు కూడా మీ మనసులో జ్ఞాపకం చేసుకోవాలని మీకు నేను మనవి చేస్తున్నాను. ఇలాంటి క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో, భయంకరమైనటువంటి పరిస్థితుల్లో నిన్ను రక్షించడానికి, నిన్ను కాపాడడానికి, నిన్ను భద్రపరచడానికి నా కుమారుడా, నా కుమార్తె, ఇదిగో నేను నీతో ఉన్నాను అని ఆయన ఏ వాగ్దానం అయితే నీకు చేశాడో ఆ వాగ్దానాన్ని నెరవేర్చడానికి, ఇదిగో నిన్ను విడువను, ఎడబాయను అని సెలవిచ్చినటువంటి దేవుడు ఆయన. ఆయన నీకోసం ఆయన కల్వరి సిలువలో తన రక్తాన్ని, తన ప్రాణాన్ని పెట్టినటువంటి మహోన్నతమైన దేవుడు ఆయన. దేవుని బిడ్డలారా సిలువ శిక్ష అనుభవిస్తున్నప్పుడు
ఎంత భయంకరమైనటువంటి వేదన అనుభవిస్తారో ఈ ఒక్క చిన్న మాటను ఒక్కసారి మీకు నేను తెలియచేయాలని ఆశపడతా ఉన్నాను. ఆ శిలువ మీద యేసయ్య మేకులతో కొట్టబడ్డాడు. కళ్ళలో మేకులు, శిరస్సు మీద ముళ్ళ కిరీటం. ఆ శరీరం అంతా కూడా కొరడాలతో కొట్టబడి రక్తసిక్తం అయిపోయింది. అటువంటి పరిస్థితుల్లో ఆ శిలువలో వ్రేలాడుతున్నటువంటి వ్యక్తి ఊపిరి పీల్చుకోవడం అనేది ఎంత పెద్ద సమస్య అనంటే చాలా గొప్ప సమస్య. ఊపిరి పీల్చుకోవలసినటువంటి ఆ క్షణం వచ్చినప్పుడు రెండు కాళ్ళు కూడా పైకి తన్ని పట్టుకోవాలి. అప్పుడు ఆ శరీరం కొంచెం పైకి లేస్తుంది. కాళ్ళు తొక్కిపెట్టి ఆ శరీరాన్ని పైకి లేపడానికి ప్రయత్నం చేయాలి. అదే సమయంలో ఆ రెండు చేతులు మేకులతో కొట్టబడ్డాయి కదా, ఆ రెండు చేతుల్ని కూడా కొంచెం గట్టిగా అలా శరీరం పైకి లేపడానికి ప్రయత్నం చేయాలి. ఆ రీతిగా చేతుల్ని పైకి లాక్కోవడం, అలాగే కాళ్ళను కింద తన్ని పెట్టడం ఒక్క అరక్షణంలో జరిగిపోద్ది. ఎందుకంటే ఆ అరక్షణంలోనే నీవు ఊపిరి తీసుకునేటువంటి పరిస్థితి కలుగుద్ది. కాబట్టి ఈ రోజున కరోనా వైరస్ అది మానవునికి చేసేటువంటి ముఖ్యమైనటువంటి హాని ఏంటంటే, ప్రథమ హాని ఏంటంటే, నీ ఊపిరితిత్తులు పాడైపోయేటట్టుగా, లేకపోతే శ్వాసకు సంబంధించినటువంటి ఆ యొక్క శ్వాస నాళాలు ఇవన్నీ కూడా ఏదైతే ఉంటాయో శ్వాస ఆడకుండా రోగులుగా వారు మరణిస్తున్నటువంటి పరిస్థితులు, శ్వాస ఆడకుండా ఊపిరి ఆగిపోయేటువంటి పరిస్థితుల ద్వారా ఎన్ని వేల మంది చనిపోతున్నారో మనం టీవీలో చూస్తున్నాం. దేవుని బిడ్డరా, ఎలాంటి పరిస్థితి వస్తుందని యేసయ్య ఎరిగిన వాడిగా ఉన్నాడు. కాబట్టే ఆ కల్వరి శిలువలో ఆయన శ్వాస తీసుకోవడానికి, ఆ శ్వాస ఎంత ఇబ్బంది అయినప్పటికీ కూడా, శ్వాస తీసుకోకుండా ఆ శరీరము బంధించబడినప్పటికీ కూడా, ఆ శ్వాస మీద ఇదిగో ఇంత భయంకరమైనటువంటి రాక్షసులు దాడి చేసి ఆ శిలువ మరణం అనేటువంటిది ఆయనకు అప్పగించినప్పటికీ కూడా, దేవుని బిడ్డలారా, ఆయన ఎంత బాధతో ఎంత వేదనతో ఆయన ఊపిరి తీసుకుంటున్నాడో ఆ సన్నివేశాన్ని నేను జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఇప్పుడు కరోనా వైరస్ ద్వారా మనిషి ఎంత వేదన పడుతూ విలవిల్లాడుతున్నాడో, ఆ శ్వాసే కనుక ఆగిపోతే మానవుని యొక్క ప్రాణం కూడా ఆగిపోద్ది కదా. ఎగ్జాక్ట్గా అదే పరిస్థితి కల్వరి శిలువలో యేసయ్య నీకోసం అనుభవించాడు. ఆయన నీకోసం అనుభవించాడు. ఆయన ఇప్పుడు దాన్ని మనం చూస్తున్నాము కళ్ళారా, కానీ 2020 సంవత్సరాల క్రితమే నా యేసయ్య కల్వరి శిలువలో అదే శ్రమ, అదే బాధను ఆయన అనుభవించాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకో తెలుసా? నీ శ్వాస బాగుండడానికి, నీ ఊపిరి బాగుండడానికి, నీవు క్షేమంగా ఉండడానికి, నీవు ఆరోగ్యంగా ఉండడానికి, నీవు బ్రతకడానికి, నీవు నెమ్మదిగా జీవించడానికి నా యేసయ్య ఎప్పుడో ఆ కల్వరి శిలువలో ఆయన బలైపోయాడు. ఈ ఉదయకాల సమయంలో ఈ వర్తమానం వింటున్నటువంటి నా ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఒకవేళ ఇంకా నీవు యేసును రక్షకునిగా అంగీకరించకుండా, మారు మనస్సు లేకుండా ఈ శిలువను ఆశ్రయించకుండా, ఆయన శిలువ శ్రమలను ధ్యానించకుండా గనుక నువ్వున్నట్లయితే, ఈ సమయంలో ఒక్కసారి కల్వరి శిలువ వైపుకు నీవు చూడాలి. ఒక్కసారి నీవు శిలువ దగ్గరికి రావాలి. ఇదే మిక్కిలి అనుకూలమైనటువంటి సమయం. ఎందుకో తెలుసా? యేసయ్య నీకోసం చేసినటువంటి ఆ బలియాగము, ఎన్ని క్లిష్టమైన కష్టమైనటువంటి పరిస్థితులు ఆయన ఎదుర్కొన్నప్పటికీ కూడా ఆయన ఒక్క మాట కూడా మాట్లాడనటువంటి సేవకునిగా కల్వరి శిలువలో ఆయన కనపడుతున్నాడు. ఇందాక మనం చదువుకున్నటువంటి వాక్య భాగములో అతడు దౌర్జన్యము నొందెను అని మనం చదువుకున్నాం. బాధింపబడినను అతడు నోరు తెరవలేదు అని మనం వాక్యంలో చదువుకున్నాం. ఎందుకో తెలుసా? ఆ శ్రమను, ఆ బాధను ఆయన అనుభవించడానికి సిద్ధపడ్డాడు. ఆయన ఈ లోకంలో 3.5 సంవత్సరాల ఆయన పరిచర్య కాలంలో దేవుని రాజ్యమును గురించినటువంటి బోధలు ఆయన చేసి, మారు మనసు పొందండి, దేవుని రాజ్యం సమీపిస్తుంది
అని ఆయన బోధిస్తూ వచ్చాడు. ఎందరో మారు మనసు పొంది రక్షణ పొందారు. అయితే కొంతమంది ఆయనను తృణీకరించిన వారు కూడా మిగిలిపోయారు. ఆయనను రక్షకునిగా అంగీకరించకుండా కూడా మిగిలిపోయారు. దేవుని బిడ్డలారా, ఈ కాలంలో కూడా యేసు క్రీస్తు ప్రభువారి యొక్క సువార్త ప్రకటించబడుతున్నప్పటికీ కూడా ఎంతమంది యేసు దగ్గరికి రాగలుగుతున్నారు, ఎంతమంది యేసు ఆయన అంగీకరించగలుగుతున్నారు, ఎంతమంది యేసు ఆయన ఇచ్చేటువంటి రక్షణ భాగ్యాన్ని పొందుకుంటున్న వారుగా ఉంటున్నారు. అందుకని మరలా నేను జ్ఞాపకం చేస్తున్నాను, ఇదే మిక్కిలి అనుకూల సమయం. రేపేం జరగబోతుందో ఎవరికీ తెలియదు. రేపు ఎలాగుంటుందో పరిస్థితి, మన పట్టణము, మన దేశము, ఈ ప్రపంచ పరిస్థితి ఎలాగుంటుందో ఎవ్వరూ చెప్పలేనటువంటి పరిస్థితి. ఇటువంటి గడ్డు కాలంలో, క్లిష్టమైన పరిస్థితుల్లో, బిక్కు బిక్కుమంటూ జీవిస్తున్నటువంటి దినాల్లో యేసయ్య ఆయన నీ వైపు చూస్తూ అంటున్నాడు కదా, ఇదిగో నీకు నేను రక్షణిస్తాను, నిన్ను కాపాడుతానయ్యా, నిన్ను విడువను, ఎడబాయను, నీకోసం నేను కల్వరి సిలువ వైపుకు వెళ్ళిపోయాను. ఎందుకో తెలుసా? నీవు నిత్య నాశనానికి వెళ్లకుండా ఉండడానికి, నరక పాత్రులు కాకుండా మనం ఉండడానికి, ఆ సాతాను సంబంధమైనటువంటి ఆ భయంకరమైనటువంటి అగ్నిలో మనము కాలిపోకుండా ఉండడానికి యేసయ్య ఇచ్చేటువంటి ఆ గొప్ప రక్షణ కలిగి విమోచించబడిన వారుగా ఆ పరలోక రాజ్యము కొరకు మనము సిద్ధపడదాం. దేవుని బిడ్డలారా, ఇదిగో పరమ కానానుకు మనం సిద్ధపడదాం. యేసయ్య బహుత్వరలో రాబోతున్నాడు. ఆయన ఈ లోకంలో ఉన్నటువంటి శ్రమలు, బాధలు ఇవన్నిటినీ కూడా తొలగించి యేసయ్య తన ప్రజలను, తన బిడ్డలందరినీ కూడా తనతో కొనిపోయేటువంటి సమయము, అనగా యేసయ్య రాకడ బహుత్వరలో ఉంది. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి యొక్క సూచనలు, ఆయన రాకడ ముందు వచ్చేటువంటి సూచనలుగా కనిపించడం లేదా? ఈ పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో వ్రాయబడినటువంటి మాటలు, దయచేసి మీరు గృహాల్లో ఉంటున్నారు కదా, ఈ గ్రంథాన్ని మీరు చదవండి, ప్రకటన గ్రంథాన్ని మీరు చదవండి, దానియేలు గ్రంథాన్ని మీరు చదవండి. ఈ ప్రవచన గ్రంథాల్లో వ్రాయబడినటువంటి ఈ వాస్తవాలన్నీ కూడా మన కళ్ళారా మనం చూస్తూ ఉన్నాం. జరగబోయేవి ముందుగానే బైబిల్లో మాత్రమే నువ్వు చదవగలవు. కాబట్టి దేవుని బిడ్డరా, దేవుని ప్రజలంగా మనం భయపడిపోయి ఏదో జరిగిపోతుంది, ఏదో ఊహించినటువంటి సంఘటనలు, ఈ తెగుళ్ళేంటి ఏంటి అని బెంబేలు పడిపోయి, కంగారు పడిపోయి, గుండె పగిలిపోయే పరిస్థితుల్లో అలా ఉండకుండా ఈ బైబిల్ చదివి సిద్ధపడి యేసయ్య రాకడ కొరకు ఈ సూచనలన్నీ కూడా నేను అనేక సార్లు సంఘంలో చెప్పాను. ఇప్పుడు ఈ కరోనా ఒక చిన్న శాంపుల్ మాత్రమే, రాబోయే దినాల్లో ఎలాగుంటుందో ఏమో. అయితే దేవుని ప్రజలైనటువంటి వారికి దేవుడిచ్చేటువంటి ఒక అద్భుతమైనటువంటి విషయం చెప్పమంటారా? ఎలాంటి కష్టమైనా, ఎలాంటి బాధ అయినా, ఎలాంటి శ్రమ అయినా సరే, అది ఎలాంటి తెగులైనా సరే, ఎటువంటి వ్యాధి అయినా సరే, వాటిని ఎదుర్కోవడానికి కావలసినటువంటి శక్తిని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. వాటిని చూసి భయపడిపోయి గుండె పగిలి చావడం కాదు, కానీ వాటిని ఎదుర్కోవడానికి, వాటిని జయించడానికి కావలసినటువంటి శక్తిని, ఆ బలాన్ని నీవు సిలువ యొద్ద మాత్రమే నువ్వు పొందుకోగలవు బ్రదర్. అందుచేతనే సిలువ వైపుకు మనము చూద్దాం. ఆ సిలువ వైపుకు చూసిన ప్రతి వారిలో బాధ కలుగుతుంది, వేదన పుడుతుంది, దుఃఖం కలుగుతుంది. ఎందుకో తెలుసా? ఆ ప్రభు ఆయన అనుభవిస్తున్నటువంటి శ్రమ, ఆ బాధను చూస్తుంటే ఏ వ్యక్తికండి గుండె పగిలిపోదు, ఏ వ్యక్తికండి బాధ కలగదు. అంత భయంకరమైనటువంటి శ్రమలను మనం చూస్తూ ఉంటుండగా ఈ హృదయంలో బాధ కలుగుద్ది, వేదన కలుగుద్ది, దుఃఖం పుడుతుంది. ఆ దుఃఖము పశ్చాత్తాపమును కలుగజేస్తుంది. ఆ పశ్చాత్తాపము మారు మనసును కలుగజేస్తుంది. ఆ మారు మనసు యేసయ్య రక్షణ భాగ్యాన్ని తెచ్చిపెడుతుంది. యేసయ్య రక్షణ కలిగినటువంటి వారు విమోచించబడిన వారు అని పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉంది. ఈ సమయంలో మారు మనసు కలిగి, రక్షణ కలిగి, విమోచించబడిన వారుగాను ఉండాలి అనంటే యేసయ్య సిలువ చెంతనే ఆ అద్భుతమైనటువంటి కార్యము మనం పొందుకోగలం. ప్రార్థన చేద్దాం. దయచేసి అందరు కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా పరమ తండ్రి, ఉదయకాల సమయంలో ప్రభువా నీ సిలువ వైపుకు మేము చూస్తూ ఉంటుండగా, ఆ సిలువలోను చేసినటువంటి ఆ భయంకరమైనటువంటి బలియాగం, ఆ బలియాగాన్ని మేము ధ్యానిస్తున్నటువంటి దినాల్లో ప్రభువా నువ్వు అనుగ్రహించేటువంటి ప్రతి ఆశీర్వాదాన్ని
ఇదిగో ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి ప్రతి బిడ్డ పొందుకొనును గాక. ఎవరైతే ప్రభువా ఇదిగో నాయన నిజముగా ఖచ్చితంగా యేసయ్యా రండి నా హృదయంలోనికి, యేసయ్యా నా పాపములను క్షమించండి, నా కోసమే నువ్వు బలి అయ్యావు ప్రభువా, నా పాపములను కడిగి శుద్ధి చేయడానికి నీ ప్రశస్తమైన పరిశుద్ధమైనటువంటి రక్తాన్ని నా కొరకు నువ్వు చిందించి మా తండ్రి ఆ సిలువలో నాయన నా పాపములన్నిటినీ కడిగి వేశావు. నేను అనుభవించాల్సినటువంటి ఆ శ్రమల్ని, ఆ బాధను, ఆ ప్రతిఫలాన్ని నీ మీద నువ్వు వేసుకున్నావు ప్రభువా. నీ మీద నువ్వు వేసుకుని ఆ గొప్ప విమోచన నాకు కలిగించినందుకే నీకు స్తోత్రాలు. ఇదిగో నాయన ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి ప్రతి బిడ్డను నీ చేతులకు అప్పగిస్తున్నాను. ఇలాంటి క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో ప్రభువా నీవే మాకు ఆశ్రయ దుర్గం, నీవే మమ్మల్ని కాపాడే దేవుడవు నాయన. నాయన ఇదిగో నీ పేరు పెట్టబడినటువంటి నీ ప్రజలు తమ్ము తాము తగ్గించుకొని వారి చెడు మార్గములను విరిచి నాయన నీ వైపు మేము చూసినట్లయితే ఇదిగో మమ్మలను కనికరిస్తానన్నావు, మా దేశాన్ని కాపాడుతానన్నావు, మాకు రక్షణ అనుగ్రహిస్తానన్నావు మా తండ్రి. నాయన రీతిగా నీ కార్యములను జరిగించండి. ఇప్పుడే ప్రభువా మా యొక్క పట్టణములో, మా రాష్ట్రాల్లో, మా దేశంలో, ప్రపంచ వ్యాప్తంగా ఈ కరోనా వైరస్ను మీరే బంధించమని ప్రార్థన చేస్తున్నాను నాయన. ఏ తెగులు గుడారమును సమీపించదని నీవు వాగ్దానము చేసినట్టుగా ఇదిగో నాయన ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి మా సంఘ విశ్వాసుల వారి యొక్క గుడారములోనికి, దరిదాపుల్లోనికి నాయన ఈ యొక్క మరణకరమైనటువంటి వైరస్ యేసు నామములు రాకుండా ఆగిపోవునుగాక. నీ బిడ్డలకు నీవే భద్రత అనుగ్రహించండి. వారి చుట్టూ కూడా నీ రక్తపు కంచెను వేయమని ప్రార్థన చేస్తున్నాను. నీ దూతలను కావలిగా ఉంచండి ప్రభువా. ఈ కరోనా వైరస్ యొక్క ప్రభావము నాయన బహుత్వరలోనే ఆ ప్రభావము ఆగిపోవునుగాక. ప్రశాంతమైనటువంటి నాయన నెమ్మది, అలాగే ప్రభువా మంచి జీవనం నాయన మాకు అనుగ్రహించండి. నాయన నీ ప్రజలంగా ఇదిగో నీ వైపు చూస్తుండగా ఇప్పుడే నాయన యేసు నామముల ప్రభు నీ అద్భుతమైనటువంటి కార్యాలని నువ్వు ప్రారంభించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. అనేక వేల మంది నాయన వారు అప్పటికే మరణించారు ప్రభువా. మరణించినటువంటి కుటుంబాలకు ఆదరణ మీరు కలుగ చేయండి మా తండ్రి. నీవే ఆదరణ ఇచ్చే దేవుడవు, ధైర్యం ఇచ్చే దేవుడవు నాయన. నువ్వు తప్ప మాకెవరున్నారు ఈ లోకములో నా తండ్రి ప్రభువా. ఇప్పుడే ఆ కుటుంబాల కోసం ప్రార్థన చేస్తున్నాను. ప్రతి దేశంలో ఎవరైతే నాయన ఈ యొక్క వైరస్ ఎఫెక్ట్లో ఉంటున్నారో ఆ కుటుంబాలందరికీ ప్రార్థన చేస్తున్నాను మా తండ్రి. వారిని మీరే ధైర్యపరచమని ప్రార్థన చేస్తూ ఇంకా ఎవరైతే నువ్వు లేకుండా ఉంటున్నారో ప్రభువా ఆ బిడ్డలను మీరు దర్శించమని ప్రార్థన చేస్తున్నాను నాయన. వారితో మీరు మాట్లాడండి ప్రభువా. ఈ యొక్క కడవరి దినాల్లో జరుగుతున్నటువంటి పరిస్థితులు నాయన ఇదిగో జాగ్రత్తగా మేము గమనించి మా జీవితాల్ని సరిదిద్దుకోవడానికి, ఇంకాను నీలో బలముగా ముందుకు వెళ్ళడానికి నిన్ను ఆశ్రయించినటువంటి బిడ్డలుగా ప్రభువా మేము ప్రార్థన చేస్తే పరిస్థితులు మారుతాయి. ఆ రీతిగా అటువంటి గురితో, విశ్వాసముతో మా తండ్రి మేము ఇంకాను ముందుకు వెళ్ళినట్లుగా ప్రభువా. ఎవరైనా భయంతో ఉన్నట్లయితే, కష్టంలో ఉన్నట్లయితే, శ్రమంలో ఉన్నట్లయితే ఇప్పుడే నాయన ఆ బిడ్డలకు ధైర్యం అనుగ్రహించండి. అలాగే హాస్పిటల్స్లో ఉన్నటువంటి వారందరికీ, రోగులైనటువంటి వారందరికీ నీ స్వస్థతను ప్రకటిస్తున్నాను ఇప్పుడే ప్రభువా. ఆ బిడ్డలందరినీ మీరు స్వస్థపరచండి నాయన. ఏ ఒక్క వ్యక్తి కూడా నీవు లేకుండా ప్రభువా నశించటం నీ చిత్తము కాదు. ఇప్పుడే నజరేయుడైన యేసు నామములో ప్రభువా ఓ నీ రక్షణ భాగ్యాన్ని ప్రతి వారికి మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. అలాగే మా సంఘాన్ని ఆశీర్వదించండి. మా సంఘంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డను నాయన, చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దవారి వరకు ప్రతి ఒక్కొక్కరిని పేరు పేరు వరుసన ప్రభువా మీరు కాపాడమని ప్రార్థన చేస్తున్నాను. నీ కాపుదల, నీ సంరక్షణ ఈ కుటుంబాల మీద ప్రకటిస్తూ యేసు నామమును అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. పరలోక ప్రార్థన చేద్దాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చునట్లు భూమి నెరవేరును గాక. మనదిన ఆహారమును మాకు దయచేయుము. మరల అపరాధము చేసిన వారిని క్షమించిన ప్రకారం మా అపరాధము క్షమించుము. మమ్మల్ని శోధనలోనికి తేకాదృష్టిని తప్పించుము. ఎందుకనగా రాజ్యము, బలము, శక్తి, మహిమ నిరంతరము నీవైనావు తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము ఇదిగో ఈ యొక్క టెలికాస్ట్ చూస్తున్నటువంటి ప్రతి వారికి సదాకాలము తోడై ఉండును గాక, ఆమేన్.
కుమార శుద్ధాత్మకును దగు స్తుతి మహిమలు కలుగుగాక ఆదిని ఇప్పుడు ఎల్లప్పుడు అయినట్లు యుగములు నౌను ఆమేన్ తండ్రి కుమార శుద్ధాత్మకును దగు స్తుతి మహిమలు కలుగుగాక